హాయ్ అండి, వెల్కమ్ టు లాస్సే. ఆల్వేస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయగాకండి, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనం ఇలాంటి బాటిల్స్ అనేది వాడుతూ ఉంటాం. కొన్ని రోజులు వాడిన తర్వాత 2 3 రోజులు 4 రోజులు కల్లా నీచు వాసన అలాంటి వస్తూ ఉంటాయండి. వాసన వల్ల మనకు మనకి బ్యాడ్ స్మెల్ అలా వస్తూ ఉంటుంది బాటిల్లో నుంచి. అలా బ్యాడ్ స్మెల్ మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. రాళ్ళుప్పునైతే 1 టేబుల్ స్పూన్ ని రాళ్ళుప్పునైతే వేసేసుకోండి. దీంట్లో ఉన్న నీచు వాసన మొత్తం బాగా క్లీన్ అయిపోయి సగం నిమ్మ చెక్కనైతే వేసేసుకోండి. నిమ్మరసం ఇలా పిండేసేసి ఇలా వేసేసుకోండి. కొద్దిగా బాటర్ పోసేసి బాగా ఇలా కొద్దిగా షేక్ చేయండి. ఇలా షేక్ చేసి దాంట్లో ఉన్న నీచు వాసన మొత్తం మనకి పాత్రలు ఏదన్నా సరే బ్యాడ్ స్మెల్ అంతా పోయి నీట్ గా క్లీన్ అవుతుందండి. ఇదిగోండి, ఇలా వాటర్తో నీట్ గా క్లీన్ చేసుకుందాం అనుకోండి. చూసారు సరే ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో. మనకి దాంట్లో నుంచి కూడా మంచి సువాసన నిమ్మకాయ సువాసన వస్తూ ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సెకండ్ టిప్ వచ్చేసండి, ఇలా పల్లీలు మనం ఏపినప్పుడు కాలుతా ఉంటాయండి వేడి మీద పొట్టు తీయాలి అంటే, అలాంటప్పుడు ఈ టిప్స్ అయితే బాగా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా ఒక బాక్స్ మొత్తం తీసుకోండి. తీసుకొని ఇలా దీంతో వీడియోలో చూపించినట్టుగా ఇలా నడతామనుకోండి. పట్టు కూడా మనకి చాలా బాగా ఈజీగా ట్రిమ్ అయిపోద్దండి. చూసారు కదా, ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇలాంటి జెల్లీస్ ఇలా తీసేసుకుందాం అనుకోండి. పట్టు అనేది మనకి ఈజీ, దీంతో ఇలా తీసేసుకుందాం అనుకోండి. మనకి పల్లీలు పొట్టు లేకుండా నీట్ గా చక్కగా వస్తాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మనకి పల్లీలు నీట్ గా వచ్చేసినాయి. చేతులు కాలకుండా, పొట్టు కింద ఏం పడకుండా, ఎగరకుండా నీట్ గా వచ్చింది. టిప్ తప్పకుండా వీజ్ అవద్దండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన థర్డ్ టిప్ వచ్చేసి, మనం పప్పు కానీ కుక్కర్లో ఏమైనా పెట్టినప్పుడు మనకి పైన అంతా చిందుతూ ఉంటాం కదండి, అలాంటప్పుడు కొద్దిగా కుక్కర్ మీద ఇంచుకో ఇలా ఆయిల్ అయితే కొద్దిగా వేసేసేయండి. వేసేసిన చేత్తో ఇలా మొత్తం రుద్దేసారనుకోండి ఆయిల్ ని. ఆ పప్పు కానీ మనం ఏదైనా ఉడికి పెట్టినాం అనుకోండి కుక్కర్లో, ఆయిల్ అంతా మనకి కుక్కర్ మూతకు అవ్వకుండా మనకి ఎక్కువ సమయం లేకుండా నీట్ గా క్లీన్ అయిపోద్దండి. ఇలా కొంచెం ఒక్కసారి ఆయిల్ రాసి చూడు పెట్టి చూడండి మీరు, పప్పు కానీ ఇలా ఆ రైస్ కానివ్వండి ఏదైనా సరే, ఆ వాటర్ అనేది ఆ మూత మీద పడకుండా నీట్ గా అయితే ఉంటదండి, చిందకుండా. మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం అయితే పడదు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్. ఇలా ఆయిల్ రాసి మనం ఒకసారి పప్పు కానీ లేకపోతే రైస్ కానీ ఏదైనా సరే ఒక వండటం వల్ల మనకి చాలా నీట్ గా వాటి మీద పడకుండా కుక్కర్ మూత పాడవకుండా ఉంటదండి. అలాగే దీని మీద చిందకుండా ఉంటది. ఫోర్త్ టిప్ వచ్చేసి, ఇలా ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఇలా తుంచినప్పుడు లేకపోతే కట్ చేసినప్పుడు మనకి చేతులు అనేది మంటలు వస్తూ ఉంటాయి కదండి. పిల్లల్ని వెతుకోవాలన్నా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో అలాంటప్పుడు అలా మంటలు రాకుండా ఉండాలంటే కొంచెం పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి ఇలా తీసుకొని చేతులు ఇలా రుద్దేసేసుకున్నాం అనుకోండి, ఆ మంటలు అనేది అస్సలు ఉండవండి. ఇలా అసలు మంటలే ఉండవండి. ఒకసారి ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి. ఇలా రుద్దేసేసుకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ కూర అనేది అస్సలు ఉండదు చేతి మీద. మన చెంటి పిల్లల్ని కూడా పెట్టుకోవచ్చు, పని చేసుకోవచ్చు అండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసండి, మనం ఉల్లిపాయలు కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పెడతా ఉంటాం కదండి, మండిపోతూ ఉంటాయి. కట్ చేయాలన్నా కూడా మనం ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి ఒక ఫోక్స్ అయితే ఉంటే చాలండి. ఇలా ఫోక్స్ ఉంటే ఉల్లిపాయని రెండుగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా ఫోక్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టేసేసుకొని ఉల్లిపాయలు కట్ చేసామనుకోండి, ఎన్నైనా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఎన్ని ఎన్ని కేజీలు అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. అసలు రెండు వైపులు కూడా మనం ఇబ్బంది లేదు. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మనం చేతితో కట్ చేసే కాని కూడా ఫోక్స్ ఇలా కట్ చేసామనుకోండి, ఫోక్స్ పెట్టుకొని ఇలా ఫోర్క్ అని పెట్టేసి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేది ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక్క నిమిషంలోనే ఇలా ఎన్ని ఈజీగా ఇలా ఒక ఫోర్క్ ఉండటం వల్ల మనం ఉల్లిపాయని ఈజీగా కట్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒక్కసారి ఖచ్చితంగా కట్ చేసి చూడండి, చాలా ఈజీగా మనకి పని అనేది అయిపోద్ది త్వరగా. ఇలా ఎన్ని కేజీలు అయినా కట్ చేసుకుంటారు ఈజీగా. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. మనం అల్లం చిన్నపాయ దంచుకోవాలంటే చిన్న రోల్ కానీ అలాంటివి ఉంటాయి, లేకపోతే మనం ఇలా ఒక గ్లాస్ ఎడల పైన గ్లాస్ పొడుగున్న గ్లాస్ తీసుకొని ఇలా పప్పు మనం చపాతి చేసుకునే కర్ర ఉంది కదండి, ఆ కర్రతో ఇలా దంచేటప్పుడు మనకి కింద సౌండ్ అనేది వస్తూ ఉంటదండి. అలా సౌండ్ మనం అల్లం చిన్నపాయ దంచేటప్పుడు సౌండ్ అనేది వస్తూ ఉంటది. అలా సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఇలా ఈ వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా మడిచేసేయండి. ఇలా మడిచి మనం దంచుకుందాం అనుకోండి, అసలు సౌండ్ అనేది అసలు రాదండి.
ఇది సిటీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐడియా అనేది, ఈ టిప్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. ఈ సిక్స్ టిప్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు వీడియో నచ్చితేనే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వీళ్ళకి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ బాగా నచ్చిందని నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. కానీ తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.